हाय फ्रेंड्स, वेलकम टू पीएम केयर रिव्यूस चैनल। सो फ्रेंड्स, इदैते नेनैते मीकोसम मंची इंट्रेस्टिंग न्यूस अयिते रोजू तीसुकोस्तुन्नानु। सो मी नुंचि माकु कोंचेम सपोर्ट अयिते कावाली अंड लाइक्स अयिते चेयंडि फ्रेंड्स, चूसिन वाळ्ळु तप्पकुंडा। सो फ्रेंड्स, इवाळ मंची इंट्रेस्टिंग टेक् न्यूस अयिते उंदि, मनं टेक् न्यूस लोकि अयिते वेळ्ळिपोदां। మీకు మా న్యూస్ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడట ఫస్ట్గా టాపిక్ లుక్. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవాళ న్యూస్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది, మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో అదైతే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి, ఒక పని అయితే అయిపోతుంది. సో ఈరోజు అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ముందుగా ఫస్ట్ వచ్చేసి మనమైతే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి మనకి రియల్మీ టీవీ నుంచి. రియల్మీ టీవీ అనే కాదు, దీంతోపాటు వాళ్ళు రియల్మీ వాచ్ అలానే టూ టైప్స్ ఆఫ్ ఇయర్బడ్స్ని, టూ వైర్లెస్ ఇయర్బడ్స్ని అండ్ మనకి టీవీని అండ్ ప్రో ప్లేయర్ ఆఫ్ రియల్మీ ఎక్స్ 50 ప్రో ప్లేయర్ ఎడిషన్ అని చెప్పేసి ఇక ఈ ఫైవ్ ప్రోడక్ట్స్ అయితే ఒకేసారి అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. సో మనకైతే మొబైల్తో పాటు అన్ని కూడా వాళ్ళు ఒకేసారి లాంచ్ చేద్దామని అయితే రెడీలో ఉన్నారు. అది వచ్చేసి మనకి May 15th అనమాట డేట్, మే 25th అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. మనం ఇప్పుడైతే టీవీ గురించి తెలుసుకుందాం, టీవీలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అని అయితే తెలుసుకుందాం. సో మనకి ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి బ్రైట్ స్క్రీన్తో అయితే రాబోతుందని అయితే అర్థమవుతుంది. మనకి టూ టైప్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే 43 inches ఉంటుంది, 55 inches, టూ టైప్స్ ఆఫ్ టీవీస్ అయితే ఉంటాయన్నమాట. ఇది మనకి రియల్ నుంచి ఫస్ట్ టీవీ అని చెప్పేసి అయితే వాళ్ళు వేస్తే చెప్తున్నారు. అండ్ మనం ఇందులో చూసుకున్నట్లయితే 24 volt స్టీరో 4 speakers ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని అయితే మనకు చూపిస్తున్నారు. మనకి డాల్బీ స్పీకర్స్ అయితే ఆటోమస్ అయితే మనకి వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి అప్పుడు చూసుకున్నట్లయితే ఇది బెటర్గానే ఉంటుంది సౌండ్ వచ్చేసి. స్పీకర్స్ డాల్బీ యూజ్ చేశారంటే మనకి ఫీలింగ్ అయితే అదిరిపోతుంది అనమాట. అంటే ఎలా ఉంటుందంటే హాల్లో మనకి సౌండ్ ట్రావెల్ అవుతుంది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కానీ అట్లా తిరుగుతూ అలా అవుతూ ఉంటుంది. డాల్బీ స్పీకర్స్ అంటే అలానే ఉంటాయి. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి ఇందులో మెయిన్ ఫీచర్ అయితే ఇదని చెప్పవచ్చు. మనకి ఇది క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటున్నట్టు అయితే అర్థమవుతుంది. మనకి ఇది ఫస్ట్ టీవీ అనమాట రియల్మీ నుంచి. సో మనకి ఇది గేమింగ్ కూడా అయితే అదిరిపోతుంది అని అయితే చెప్తున్నారు. మనకి ఇక్కడ ఎక్కడ బెజల్స్ అయితే ఉంటాయి, మనకి బెజల్లెస్ డిస్ప్లే అనమాట. మనకి ఫుల్ మీరు ఒకసారి టీవీని అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. మనకి ఫుల్ హెచ్డీ క్లారిటీ అయితే వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. వచ్చేసి మనకి ఇది వచ్చేసి దీంట్లో 400 nits బ్రైట్నెస్ కూడా యూజ్ చేశారని అయితే చెప్తున్నారు. మనకి ఇందులో మీడియాటెక్ చిప్, 64 bits ప్రాసెసర్ చిప్ని అయితే యూజ్ చేశారని అయితే వాళ్ళు చెప్తున్నారు. మీడియాటెక్ అంటే మనకి ఇది గేమింగ్ గాను లేదంటే మనకి ఏమీ యూట్యూబ్ మనం డైరెక్ట్గా ప్లే చేసుకుంటాం కదా, క్యాస్టింగ్ కానీ ఇలాంటి వేట్లకైతే చాలా ఈజీగా సపోర్ట్ అయితే అవుతుంది, యాక్సెస్ అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ ఈజీగా పేర్ అయితే అవుతుంది అనమాట మన మొబైల్తో అయితే కనెక్ట్ చేసి చేసుకోవచ్చు. మనకి ఇందులో మెయిన్ వచ్చేసి డాల్బీ స్పీకర్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది QLED ప్యానెల్స్ అయితే రాబోతుంది అనమాట. ఇది ఫుల్ వచ్చేసి మనకి టీవీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉంటుంది అని మనకి వచ్చేసి లైట్ థిన్ సైజులో అయితే రాబోతుంది. సో మనకైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే సూపర్గా కనపడుతుంది. మనకి చూడండి, మీకు ఒకసారి అయితే ఒక పిక్చర్ ప్రొవైడ్ చేస్తాను నార్మల్ టీవీది, ఆ రియల్మీ టీవీది ఎలా బ్రైట్నెస్ నిట్స్ అయితే ఎలా ఉంటాయని చెప్పేసి. అప్ టు 400 nits బ్రైట్నెస్ అయితే ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు ఆల్ట్రా బ్రైట్నెస్ డిస్ప్లే అని చెప్పేసి. 20% యావరేజ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు మామూలు టీవీ మీద మనకి వచ్చేసి రియల్మీ టీవీలో. వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దానిలో ఒకటే వీళ్ళైతే ఎక్కువ ఫీచర్స్ అయితే మంచి ఫీచర్స్ అయితే వాడమని చెప్తున్నారు. అండ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఏంటని అయితే మనకి May 25th అయితే లాంచ్ చేస్తున్నారు కదా, ఆ రోజు అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, రియల్మీ టీవీ గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకైతే షేర్ చేసి అనుకుంటున్నాను పూర్తిగా. అండ్ ఇంకా న్యూస్ ఉంటే నీకైతే అప్డేట్ ఇస్తాను. మీరు ఒకసారి టెలిగ్రామ్లో అయితే అప్డేట్ యాక్టివ్గా ఉండండి, అక్కడైతే నేను ఎవ్రీథింగ్ పోస్ట్ అయితే చేస్తుంటాను. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ వచ్చేసి మనకి Redmi 10X నుంచి 10X అండ్ సో 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది మనకి. ఇదే మనకి ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, ఏంటంటే డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ అయితే రాబోతుంది అని చెప్పి 5G నుంచి. సో Redmi 10X అనమాట. సో దీంట్లో డిజైన్ మనకి సేమ్ Redmi Note 9 Pro, Note 9 Pro Max ఎలా ఉంటాయి అలానే అయితే మనకు కనపడుతుంది డిజైన్ వచ్చేసి. మనకి ఇది ఫుల్ 5G అయితే రాబోతుంది అని అయితే అర్థమవుతుంది. మనకి ఇందులో మైక్రో ఎస్డీ స్లాట్ అయితే ఉండదు, మనకైతే సిమ్ ఇక్కడ కనపడుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు పక్కన మెమరీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశాను. అంటే మైక్రో ఎస్డీ కానీ లేదా మనం సింగిల్ సిమ్ కానీ యూజ్ చేయాలి. మైక్రో ఎస్డీ వేసుకోవాలంటే మనం సింగిల్ సిమ్ యూజ్ చేయాలి, లేదంటే 2 sims అయితే యూజ్ చేసుకోవచ్చు మైక్రో ఎస్డీ పని లేదంటే. ఇప్పుడు అందరూ స్టోరేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎవరు మైక్రో ఎస్డీస్ అయితే యూజ్ చేయట్లేదు. సో అదైతే స్కిప్ చేసేస్తున్నాను. అండ్ మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకి AMOLED LED స్క్రీన్ అయితే రాబోతుంది. ఫుల్ HD ఆన్ ది సౌండ్ డిస్ప్లే అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనం ఇందులో చిప్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ Dimensity 820 చిప్ అయితే యూజ్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. మనకి ఇది వచ్చేసి 5G సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో డ్యూయల్ సిమ్ అనమాట మనకి 5G సపోర్ట్ అయితే, 2 sims 5G అయితే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మన మొబైల్లో 2 sims 2 slots 4G ఎలా సపోర్ట్ చేస్తున్నా, ఇది కూడా 5G అయితే అలానే సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు. అది ఫస్ట్ మొబైల్ అని అయితే వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది వచ్చేసి వాళ్ళు దీని గురించి ఒక కంప్లీట్ డీటెయిల్ టీజర్ అయితే మనకు వాళ్ళు May 26th అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. అప్పుడైతే ఒక టీజర్ అయితే లాంచ్ చేస్తాం, రిలీజ్ చేస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఆ టీజర్ నేను మీకు ఆ రోజు ఆ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అయితే అక్కడైతే వాచ్ చేయొచ్చు. సో మళ్ళీ చూసుకున్నట్లయితే మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి MIUI 12 అప్డేట్ అయితే ఇస్తున్నారు అనేది అయితే ఈ మొబైల్లో వాళ్ళు అయితే మనకు క్లారిటీ అయితే ఇస్తున్నారు. అండ్ మనకు సూపర్ వాల్ పేపర్స్ అయితే ప్రొవైడ్
అవాయిడ్ అయితే చేస్తామని చెప్తున్నారు ఈ మొబైల్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి May 28 అయితే మనకి ఫుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏందని అయితే తెలిసిపోతుంది. మనకి మొబైల్ ఫ్లాగ్షిప్ అని అయితే సార్ కొన్నిసార్లు అయితే వీళ్ళైతే క్లెయిమ్ అయితే చేశారంటే ఫ్లాగ్షిప్ మొబైల్ మీకు ఏమైనా అంటే ఫ్లాగ్షిప్ వేరియంట్లు అయితే రాబోతుంది, మనకి కాస్ట్ కూడా అదే కాస్ట్లో అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. మనకి అనుకోవచ్చు ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పేసి మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు కదా, సో ఇది గేట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇది 5G సపోర్ట్తో రాబోతుంది కాబట్టి డ్యూయల్ బ్యాండ్ అయితే 5G సపోర్ట్తో రాబోతుంది కాబట్టి మనకి మంచి బెటర్ అని చెప్పుకోవచ్చు. మనం ఇంత చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఓవరాల్గా చూసుకున్నట్లయితే Redmi 10X మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆ కలర్స్ అయితే నేను మీకు చెప్తాను చూడండి ఒకసారి. మనకి గ్రీన్ ఉంటుంది, వైట్ ఉంటుంది, అండ్ మనకి గ్రే వైట్ అనమాట, మెటల్ కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్ కూడా ఉంటుంది. మనకి ఇలా 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు అవైతే పిక్చర్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నాను, అండ్ వేరే పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేసాను చూడండి ఒకసారి. అండ్ మనం చూసుకోండి ఇక్కడైతే మీకు ఇది మనకి టైప్ సి పోర్ట్ అయితే రాబోతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని అర్థమవుతుంది. మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మళ్ళీ వీడికి మనకి IR బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని ఎక్కడైతే వెళ్ళి ప్రతి మొబైల్ అయితే వీళ్ళు మళ్ళీ ఇస్తూనే ఉన్నారు, ఎక్కడైతే స్కిప్ అయితే చేయట్లేదు. సో మనకి ఇది ఒక మెయిన్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. IR బ్లాస్టర్ మనం అదే రిమోట్స్ అనమాట, ఏసీ కంట్రోల్స్ కానీ టీవీ కంట్రోల్స్ కానీ మనం ఎలాంటి కంట్రోల్స్ చేసుకోవడానికైతే ఈజీగా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది 5G సపోర్ట్తో రాబోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఉండేటట్లయితే మనకైతే అర్థమవుతుంది. సో మనకి ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ ఉన్నట్టు అయితే అర్థమవుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు కనపడుతుంది సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే రాబోతుంది. సేమ్ పోకో ఎక్స్ ప్రో లానే మనక సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. సేమ్ ఫ్లాగ్షిప్ క్వాలిటీస్ అన్ని దీంట్లో అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేశారు. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో మనకైతే డిజైన్ కానీ లుక్ కానీ బిల్ట్ క్వాలిటీ కానీ అయితే బాగానే కనపడుతున్నాయి చూడడానికి అయితే. మనకి ఎలా ఉంటుంది ఆ రోజు మొబైల్ వస్తే మనకి క్లారిటీ అయితే తెలియదు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో మనకి ఇదైతే దీంట్లో త్వరలో లాంచ్ అయితే చేస్తారు. మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి జూన్లో కానీ అయితే లాంచ్ అయితే చేస్తారు. సో మనకి May 26 అయితే ఒక టీజర్ అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఆ టీజర్ వచ్చినప్పుడే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ మనకి బడ్స్ వచ్చేసి ఇవ్వండి, రియల్మీ బడ్స్ క్యూ అని చెప్పేసి మనకి త్వరలో అయితే లాంచ్ అయితే చేయబోతున్నాం. సో ఇవి ఎంత ఉంటుందా ఏంటి ప్రైస్ అని చెప్పేసి అయితే ఇంకా క్లారిటీ అయితే అసలు లేదు. సో దీని గురించి కొంచెం పోస్టర్ అయితే టీజ్ చేశారు, దాని గురించి అయితే తెలుసుకుందాం. మనకి వచ్చేసి May 25 అయితే లాంచ్ అవుతుంది. May 25 అంటే మీకు చెప్పాను కదా మీకు ఒకేసారి 5 గ్యాజెట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్పి. దీంతోపాటు ఇంకో 2 వైర్లెస్ బడ్స్ కూడా లాంచ్ అయితే చేయబోతున్నారు, ఎయిర్ డాట్స్ నీ అని చెప్పేసి. సో మనం దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం దీని గురించి అయితే కొంచెంగా తెలుసుకుందాం. మనకి చూసుకున్నట్లయితే కేసు మనకి MI కేసు అయితే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. సో మనకి ఇది ఫుల్ ఛార్జింగ్ వచ్చేస్తే మనకి 24 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుందని అయితే చెప్తున్నారు. మనకి ప్లేబ్యాక్ టైం వచ్చేసి మనకి 24 అవర్స్ అయితే ఉంటుంది అంటున్నారు. సింగిల్ ప్లేబ్యాక్ వచ్చేసి మనకి 3 అవర్స్ అయితే ఉంటుంది. ప్రతి దాంట్లో 3 అవర్స్ అయితే మాక్సిమం సింగిల్ ఛార్జ్ అయితే 3 అవర్స్ అయితే ఉంటుంది అనమాట, అంటే బడ్స్ 1 టైం అయితే. అండ్ మనం అయిపోయిన వెంటనే కేసులో పెట్టేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది. మనకి ఛార్జింగ్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టయితే కనపడుతుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని అయితే వీళ్ళు చెప్తున్నారు. మనకి దీంట్లో అయితే 3 మైక్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ చేసామని చెప్తున్నారు. మనకి ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ కానీ బెటర్గా అయితే ఉంటుందని చెప్తున్నారు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. ఈ ఫస్ట్ బడ్స్ అని చెప్పుకోవచ్చు మనం, వాళ్ళు ఈ డిజైన్తో ఈ క్వాలిటీతో రావడం ఫస్ట్ అనమాట ఇవి. సో ఫస్ట్ మనకి రియల్మీ టీవీ వస్తుంది అండ్ ఫస్ట్ టైం మనకి ఇది బడ్స్ కూడా క్యూ బడ్స్ అని చెప్పేసి మనకి లిటిల్ బడ్స్ అయితే రాబోతున్నాయి జస్ట్ ఇయర్లో ఫిట్ అయ్యే ఒకటికు. చూద్దాం ఎంతవరకు అయితే రాణిస్తాయని చెప్పేసి. మనకి దీంతోపాటు వాళ్ళు రియల్మీ టీవీ అన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మనకి ఇందులో చూసుకున్నట్లయితే క్వాలిటీస్ ఏముంటాయంటే టచ్ కంట్రోల్స్ అయితే ఫుల్ టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మళ్ళీ డైస్ డిజైన్స్ అయితే మనకు కనపడుతుంది, లుక్ కూడా అలా ఉంది. ఎన్ని కలర్స్లో ఉంటుందో ఏంటి అని చెప్పేసి అయితే క్లారిటీ అయితే లేదు. సో అవన్నీ వచ్చాక నేను మీకు ఆ రోజు అయితే అప్డేట్ చేస్తాను. సో ఇంకో న్యూస్కి అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోదాం. న్యూస్ వచ్చేసి మనకి రెడ్మీ ఎయిర్ డాట్స్ మనకి త్వరలో అయితే లాంచ్ అయితే చేయబోతుంది. ఇది ఆల్రెడీ మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు, మన ఇండియాకి కూడా కొంతమంది అయితే షిప్పింగ్ అయితే చేయించుకున్నారు. బట్ కాస్ట్ అయితే హెవీగా పడేది, 2000 రూపీస్ అంత అయితే పడుతుంది అనమాట. ఇవి మనకి టచ్ కంట్రోల్స్ కాదు బటన్ అనమాట. సో మనకి ఇవైతే త్వరలో అయితే మన ఇండియాకు లాంచ్ చేద్దామని అయితే ప్లానింగ్లో అయితే ఉన్నారు. సో ఇవి వచ్చేసి మనకి ఎప్పుడు లాంచ్ అవుతాయి ఏంటంటే May 26 అయితే లాంచ్ చేద్దామని ప్లానింగ్లో అయితే ఉన్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే 12 అవర్స్ ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే మనకి 3 అవర్స్ అయితే వస్తుంది అనమాట. ఇది కేసు అయితే మనకి 12 అవర్స్ అయితే వస్తుంది అంటున్నారు. మనకి స్వెట్ ప్రూఫ్ ఉంటుందని అంటున్నారు. మనకి చూసుకున్నట్లయితే క్యాప్సూల్స్ ఉంటాయి కదా మన టాబ్లెట్ క్యాప్సూల్స్, సేమ్ అలానే అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి డిజైన్ కానీ ఏమైనా సరే మనకి కేసుతో పాటు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వైట్ కలర్ బ్లాక్ కలర్ అయితే 2 కేసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి అంటే 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి స్వెట్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది, IPX444 రెసిస్టెన్స్ అయితే వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని అయితే వీళ్ళు మనకు చెప్తున్నారు. మనకు కాస్ట్ కూడా చాలా తగ్గించిన అయితే తెలుస్తుంది.
కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి అంటే 1050 రూపీస్ అయితే పడేటట్టు ఉంది అంటే చెప్తున్నారు. అంటే మనకి $69కి అయితే ఇది పడింది అన్నమాట. $69కి అయితే మనకి ఇది $69 కాదు, 16 యూరోస్ అనుకుంటాను. సో అంత అయితే దాని కన్వర్ట్ చేసి వాళ్ళే మనకి ప్రైస్ కూడా చెప్పారు. అంటే మనకి 1050 రూపీస్కి అయితే ఇదైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి. ఇప్పుడైనా సేల్లోకి వస్తే నేనైతే మీకు టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉంటే మీకు అక్కడైతే పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఇండియాకి అయితే త్వరలో అయితే రాబోతుంది అనమాట. సో మనకి ఇది గ్లోబల్గా ఎక్కడ అయితే ఓన్లీ చైనాలో అయితే లాంచ్ చేశారు. సో షిప్మెంట్స్ కాకపోతే ఎక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు చెప్పారు. కానీ మన ఇండియాకి అయితే ఇప్పుడైతే తీసుకురాబోతున్నారు. సో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి 1000లు అయితే ఏవైతే వస్తున్నాయి, సో ఇవి వస్తే నేనైతే ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో డోంట్ వరీ. అండ్ మనం చూసుకున్నట్లయితే మనకి క్వాలిటీ కానీ బిల్ట్ క్వాలిటీ కానీ సూపర్గా అయితే ఉంటాయి. బేస్ కానీ అన్నీ అయితే మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లు బాగానే అయితే ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. నేను ఆల్రెడీ రివ్యూస్ చూశాను, సో అందుకే మీకు అయితే చెప్తున్నాను. సో నెక్స్ట్ న్యూస్కి అయితే ఇప్పుడు మళ్ళీ మనం అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రియల్మీ ఎయిర్ డాట్స్ నీ అని చెప్పేసి దీని గురించి అయితే న్యూస్ అనమాట. సో దీని గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే నాకు తెలుసా అయితే మీకు అయితే ఇప్పుడు షేర్ చేసుకుంటారు. మనకి ఇది May 25 అయితే లాంచ్ అయితే అవ్వబోతుంది. మనకి చెప్పాను కదా మీకు ప్రీవియస్గా టూ టైప్స్ ఆఫ్ ట్రూడ్ వైర్లెస్ బడ్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి దాంట్లో ఇది ఇంకోటి అనమాట సెకండ్ వన్. సో మనకైతే ఇందులో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసా అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. మనకి ఇందులో చూసుకున్నట్లయితే డ్యూయల్ మైక్రోఫోన్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేశామని అయితే వాళ్ళు మనకైతే చెప్తున్నారు. చూసుకోండి, మీకు అయితే ఫుల్ కలర్స్ అయితే 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. గ్రీన్ ఉంటుంది, వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. సూపర్ లో లేటెన్సీ మోడ్ కూడా దీంట్లో అయితే ఉంటుందని చెప్తున్నారంటే మనకి గేమింగ్స్కి అయితే సూపర్గా అయితే వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని అయితే మనం క్లెయిమ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో మనం ఇందులో చూసుకున్నట్లయితే లార్జ్ బేస్ బూస్ట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. లార్జ్ బేస్ బూస్ట్ అంటే మనకి ఎక్కువ అయితే బేస్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలామంది బేస్ని అయితే ఇష్టపడుతున్నారు. సో దానికైతే అందుకని వీళ్ళైతే ఇంకోటి అయితే ఇంప్లిమెంట్ చేశారు. మనకి ఇందులో చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ క్యాన్సిలేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ క్యాన్సిలేషన్ సిస్టమ్ ఉంటుంది, యాక్టివ్ నాయిసేషన్ క్యాన్సిలేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇదే అనమాట 2 మైక్ సిస్టమ్, అంటే డ్యూయల్ మైక్రోఫోన్ సిస్టమ్ అంటే. సో మనకి ఎన్విరాన్మెంటల్ అంటే మనం ఇప్పుడు మనం ఏదైనా రికార్డ్ చేస్తుంటే పక్క నుంచి మనకి ఏదైనా సౌండ్స్ కానీ నాయిస్ కానీ ఉంటుంది కదా. సో అటువంటి ప్రాబ్లం లేకుండా ఇది కూడా ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి చూసుకోవచ్చు మనకి ఏంటంటే మనకి ఇది 3 కలర్స్లో ఉంటుంది. మనకి యూఎస్బీ టైప్ సి అయితే రాబోతుంది అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. మనకి 50% మోడ్ అయితే లేటెన్సీ మోడ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. గేమింగ్ అయితే బాగుంటుంది అని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో మనకి ఎంతవరకు ఉంటుందా ఏంటని అయితే మనకి ఆ రోజు లాంచ్ అయితే అవుతాయి కదా May 25, ఆ రోజు అయితే తెలుసుకోవచ్చు. సో మనం ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇది ఇన్స్టెంట్ ఆటో టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఫస్ట్ పిక్చర్లో ప్రొవైడ్ చేశాను చూడండి, మీకు పాస్ అని చెప్పేసి, బ్లాక్ అని చెప్పేసి మీకు అక్కడే ఉంటాయి. వాయిస్ కమెంట్స్ కూడా చేసుకోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండవు. సో మనకి ఇది కాస్ట్ కూడా ఒక 1000 తక్కువే ఉన్నాయి దాని మీద కంటే దీని మీద. అంటే ఫస్ట్ ప్రీవియస్గా లాంచ్ చేసిన వాటి మీద 1000 రూపాయలు తక్కువతో లాంచ్ అయితే చేశారు. మనకి ఈ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బెస్ట్ అని చెప్తాను 3000లో ఈ బడ్స్ ఎయిర్ డాట్స్ నీ అని చెప్పేసి నేనైతే ఏదైతే మంచిదని చెప్పాను మీరు ఎవరైనా బై చేసుకోవాలంటే. సో నేనైతే మీకు May 25 లాంచ్ అవ్వబోతుంది ఏంటి అని చెప్తే మీకు ఆ రోజు ఒకసారి అయితే చెప్తాను. మీకు ఆ రోజు మీరు టెలిగ్రామ్ అయితే యాక్టివ్గా ఉండండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లెస్ అంటే 1000 రూపీస్ లెస్ దెన్ ఉంటాయన్నమాట మనకు రెగ్యులర్ బడ్స్ మీద. సో చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు ఇంకొకటి అయితే ఉందన్నమాట. వీళ్ళు ప్రీవియస్ బడ్స్ని అయితే 1 మిలియన్ బడ్స్ని అయితే సేల్ చేశామని చెప్పేసి సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. సో దానికి తోడుగా దీన్ని అయితే వాళ్ళు కాస్ట్ తగ్గించి అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. సో ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు రియల్మీ నుంచి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ ఎయిర్ నియో 2 వైర్లెస్ బడ్స్ గురించి నేను తెలుసుకుని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 299 అంటే 3000 రూపీస్ అయితే పడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి ఎల్జీ నుంచి అనమాట. ఎల్జీ Q61 చెప్పేసి ఒక మొబైల్ అయితే అనౌన్స్ చేసింది, ఎప్పుడు లాంచ్ చేస్తారని చెప్పేసి. సో మనకి ఇది ఫుల్ డిజైన్ అయితే మనకి Mi 17 ఫోన్ ఉంది కదా సేమ్ అలా డిజైన్తో అయితే రాబోతుంది. సో మనకి స్కామ్ చూసుకున్నా సరే ఫింగర్ ప్రింట్ కానీ ఫ్రంట్ సైడ్ పంచుకోల్ క్యామ్ డిజైన్ కానీ మనకి బాడీ డిజైన్ మొత్తం సేమ్ Mi 17 ఎలా ఉంటుందో సో అలానే అయితే ఉంటుంది మనకి ఇది కనపడుతుంది. మనకి బ్యాక్ సైడ్ చూసుకున్న మనకి క్వాడ్ క్యామ్ సెటప్ ఉంటుంది. ఆ క్వాడ్ క్యామ్ సెటప్ కూడా మనకి ఒక బార్ లెక్క ఉంటుంది, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మీకే కనపడుతుంది. సో మనకి ఇది ముందుగా చూసుకున్నట్లయితే కొన్ని డీటెయిల్స్ అయితే నాకైతే నేను గ్యాదర్ చేశాను, మీకు అయితే ఇప్పుడు షేర్ అయితే చేసుకుంటాను. మనకి ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే 6.5 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్స్ అయితే ఉంటాయన్నమాట. స్క్రీన్ అయితే మనకి సూపర్గా అయితే కనపడుతుంది. బ్యాక్ సైడ్ మీకు కనపడుతుంది ఒకసారి చూడండి. క్వాడ్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. దాంట్లో వచ్చేసి వీళ్ళు 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్స్ ఉంటుంది. 5 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. 2 MP మ్యాక్రో షాట్స్కి అయితే యూజ్ అవుతుంది. సో ఇలా టోటల్ 4 క్వాడ్ కామ్స్ అనమాట. 4 కెమెరాస్ అయితే ఉంటాయి, అంటే దాన్ని క్వాడ్ క్యామ్ అంటారు. సో అదైతే మన క్వాడ్ క్యామ్. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకి పంచ్ హోల్ కెమెరాస్ అయితే రాబోతుంది. మనకి ఒకసారి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అది వచ్చేసి మనకి 16 MP అయితే సెల్ఫీ క్యామ్ ఉంటుంది అనమాట. ఇది మనకి పంచ్ హోల్ క్యామ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం అందులో బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని కింద వాళ్ళ బ్రాండ్ సింబల్ అయితే ఉంటుంది అనమాట ఎల్జీ అని చెప్పేసి, మీరు ఒకసారి అక్కడ కూడా చెక్ చేయొచ్చు. వీళ్ళు ఎలాంటి ప్రమోషన్స్ అయితే చేసుకోరు, డైరెక్ట్గా అయితే లాంచ్ అయితే చేస్తారనమాట. సో ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందని అయితే
తెలిసింది. May 29th అయితే మనకి మార్కెట్లోకి అయితే లాంచ్ అయితే చేస్తామని చెప్తున్నారు. సౌత్ కొరియాలో అయితే May 29th అయితే లాంచ్ చేస్తామంటున్నారు. మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది ఏంటని అయితే మనకి ఇంకా డీటెయిల్స్ కాలేదు. వచ్చినప్పుడే నేను మీకు షేర్ చేసుకుంటాను. అండ్ మనకి ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవబోతుంది. మనం చూసుకున్నట్లయితే 4+64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. 4GB ర్యామ్ ఉంటుంది, 64 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ మైక్రో ఎస్డీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అన్నమాట. దీంట్లో ఆ స్లాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి దీంట్లో DTSX 3D సౌండ్ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ చేశారని చెప్తున్నారు. అంటే స్పీకర్స్ అయితే మనకి DTS స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి రెగ్యులర్గా అన్నీ మనకి డోరోమాక్స్ అని చెప్పేసి ఇలాంటి స్పీకర్స్ అయితే ప్రతి దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో మనకి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి సౌండ్ క్వాలిటీ బాగుంటున్నట్లయితే అర్థమవుతుంది. మనకి ఇందులో చూసుకోవచ్చు ఇంకోటి విషయం ఏంటంటే 4000mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే మనకి హాట్స్పాట్ లేదా వైఫై రెండు ఒకేసారి అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే హెడ్ ఫోన్ జాక్స్ అయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీన్ని అయితే స్కిప్ చేయట్లేదు వీళ్ళు. అండ్ మనకి ఇది సింగిల్ కలర్ అయితే అవైలబుల్ ఉంది, ఓన్లీ వైట్ కలర్ అయితే అవైలబుల్ ఉందంట. అంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళ కలర్ డిజైన్ అయితే చేశారు, మేడ్ అయితే చేసి మనకి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా కలర్ అయితే దీంట్లో ఉండదు. సో ఓన్లీ వైట్ కలర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకి ఇది May 29th అయితే మార్కెట్లోకి వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మన ఇండియాకి వచ్చినప్పుడే నేను మీకు అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది దీని గురించి ఎల్జీ గురించి, ఎల్జీ Q61 మొబైల్ గురించి తెలిసిన న్యూస్. సో దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇంకా ఎటువంటి అయితే ఇంకా ఏం తెలియలేదు. తెలిసినప్పుడు మీకు షేర్ చేసుకుంటాను. అంటే మళ్ళీ మనం నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, న్యూస్ వచ్చేసి మనకి Honor 4 Play అని చెప్పేసి ఒక మొబైల్ అయితే త్వరలో లాంచ్ అయితే చేయబోతున్నారు. దాని గురించి కొన్ని డిజైన్స్ అండ్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి ఆన్లైన్లో. సో అవి అయితే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. మనకి మొబైల్ వచ్చేసి చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా అయితే రేర్ బ్యాక్ సైడ్ డ్యూయల్ రేర్ కెమెరా అయితే రాబోతుంది. ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా అయితే రాబోతుంది. మీరు ఒకసారి పిక్చర్లు అప్డేట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మనకి డిజైన్ కూడా కొంచెం వేరే టైప్లో అయితే కనపడుతుంది. మనకి Honor 4 Pro అని చెప్పేసి Honor 4 Pro 4T Play అని చెప్పేసి 2 mobiles అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. మనకు దాంట్లో ట్రిపుల్ కెమెరా ఉంటుంది, దాంట్లో డ్యూయల్ కెమెరా ఉంటుంది. సేమ్ డిజైన్ మటుకు సేమ్ ఒకేలా అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి చూడండి, మీకు పైన పిక్చర్లు ప్రొవైడ్ చేశాను అర్థమవుతుంది. సో మనకి ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఈ రెండిట్ల కిరిన్ చిప్ అయితే యూస్ చేస్తున్నారు. కిరిన్ 820 ప్రాసెసర్ అనమాట దీంట్లో అయితే యూస్ చేస్తుంది. మనకి ఇది 5G సపోర్ట్ అయితే రాబోతుంది. మనకి 4G అయితే కాదు. అండ్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో 40V వైర్ ఛార్జింగ్ అయితే బాక్స్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో అండ్ మనకైతే ఇదైతే ఇంకో విషయం మంచి విషయం చెప్పుకోవచ్చు. మనకి రెండు LED స్క్రీన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే సోనీ IMX600 లెన్స్ అయితే యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి కెమెరాలో. సో మనకి వీళ్ళు కెమెరా సోనీ అయితే యూస్ చేస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకైతే పంచ్ హోల్ కెమెరా డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది. సార్ మీరు పిక్చర్లు అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి టైప్ సీట్ అయితే రాబోతుంది. మనకి ఇది వచ్చేసి మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. సో మనకి వచ్చేసి టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి మొబైల్ కొంచెం స్పెసిఫిక్ కెమెరా పరంగా అయితే తగ్గింది. మిగిలిన అన్ని పరంగా అయితే మనకి 5G అయితే కంపేర్లో అయితే ఉంది. సో మన ప్రైస్ ఏంటి ఏంటి అనేసి అయితే ఎంత పెడతారని మనకు క్లారిటీ అయితే లేదు. వచ్చినప్పుడు నేను అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి తెలిసిన న్యూస్ అనమాట Honor 4 Pro అండ్ 4T Play గురించి అయితే. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు లాస్ట్గా న్యూస్ వచ్చేసి మనకి వివో నుంచి అనమాట. వివో ఒక ఇంకొక మోడల్ మీద అయితే 5G మొబైల్ అయితే లాంచ్ అయితే చేయబోతుంది. సో దాని గురించి అయితే కొన్ని లీక్స్ అయితే ఆన్లైన్లో వచ్చాయి. నేను అయితే మీతో షేర్ అయితే చేసుకుంటాను. మనకి మోడల్ వచ్చేసి Vivo Y70S అని చెప్పేసి అనమాట. ఒక మొబైల్ అయితే త్వరలో లాంచ్ అయితే చేయబోతున్నారు. మనకి ఇది వచ్చేసి 5G సపోర్ట్ అయితే రాబోతున్నట్టు అర్థమవుతుంది. మీరు ఒకసారి పిక్చర్లు అబ్జర్వ్ చేయండి, ఒక బ్యానర్లో మీకు అయితే కనపడుతుంది. అండ్ మనకి ఇది త్వరలో అయితే రాబోతుంది. మనకి వీళ్ళు ఒక ఇమేజ్ అయితే టేస్ట్ చేస్తున్నారు. ఆ ఇమేజ్ బట్టి అయితే నేను మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. అండ్ మనకి ఇది వచ్చేసి మనకి 48 కెమెరా మెయిన్ మెగా పిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ క్యామ్ ఉంటుంది, క్వాడ్ క్యామ్ అయితే కాదు. మనకి ఇందులో వీళ్ళైతే వివో ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారనమాట 50x జూమ్ మీద అని చెప్పేసి. సో అది వేరే మొబైల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ప్రస్తుతం మీ మొబైల్ చూసుకున్నట్లయితే మనకి ఇది 48MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి. అండ్ మనకి ఇది 3 colors అయితే అవైలబుల్లో ఉంది. మనకి ఇది వచ్చేసి 3 colors అవైలబుల్లో ఉంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే పంచ్ హోల్ కెమెరా అయితే రాబోతుంది మనకి. అండ్ ఇప్పుడు మ్యాక్సిమం వివో అన్ని పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి బ్యాక్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. మనకి ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Synos 888 ప్రాసెసర్ అనమాట. సో మనకి ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, శాంసంగ్ ప్రాసెసర్. దీన్ని అయితే దీంట్లో యూజ్ అయితే చేస్తున్నారన్నమాట వివో వాళ్ళు. అండ్ మనకి స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 8+128GB స్టోరేజ్ అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి 4500mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మనకి ఇది ఇంకొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వివో ఎక్కువ బ్యాటరీ మీద అండ్ కెమెరా మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అయితే అర్థమవుతుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి ఇది 5G సపోర్ట్ రాబోతుంది మంచిది అని చెప్పుకోవచ్చు. మనకి ఇంకో విషయం ఏంటంటే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ అయితే ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి ఇది
ఒకసారి అయితే మీరు మొబైల్ పిక్స్ అయితే వచ్చినామంటే మెసేజ్ చేసుకుని ఒకసారి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది 5G సపోర్ట్ అయితే రాబోతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. మనకి ఇది అప్కమింగ్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో 5G నుంచి అయితే సెకండ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు వివో. ఇది లాంచ్ చేయకపోతే ఇంకో వేరే మొబైల్ వచ్చే అవకాశం ఉంది. సో మనకు తెలిసిన న్యూస్ అయితే వివో Y70S గురించి ఇది 5G అయితే రాబోతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామెరా అనమాట. ప్రాసెసర్ 880 ప్రాసెసర్ జైనస్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో నెక్స్ట్ న్యూస్కి అయితే లాస్ట్గా చెప్పాల్సిందంటే ఏంటంటే రెడ్ మ్యాజిక్ అని మనకి సామ్సంగ్ బడ్ ప్లస్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఒక వీడియోలో, మీకు చూడలేతే ఆ వీడియో మీకు పైన అబౌది కార్ట్లో ప్రొవైడ్ చేస్తాను, నేను ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి వాచ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇందులో ఏంటంటే మనకి వాళ్ళు రెడ్ మ్యాజిక్ అండ్ సామ్సంగ్ బడ్ ప్లస్ అయితే సేల్స్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో అయితే మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు అయితే కనపడితే మీరు అక్కడ నుంచి బై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్ అయితే ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు అండ్ బై బై. సో జై హింద్.